हाय फ्रेंड्स वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज़ जस्ट इपड़े वेले मूवी ट्रैलर चूसा ऐक्चुअली बॉलीवुड मूवी हिंदी मूवी मन सन्नी देओल गारी अब्बाई करण देओल इंदो हीरोगा चेसाडु अंड इंकोटे इदी रीमेक आफ् ब्रोचे वारेवर मन तेलुगु सिनेमा ब्रोचे वारेवर सिनेमा हिंदी रीमेक सन्नी देओल गारी अब्बाई करण देओल मूवी हीरोगा चेसाडु ट्रैलर अंत किक् अनिपिंचले नाकु समथिंग मिस्सिंग अने फीलिंग अयिते वच्चिंदि एंदुकनंटे బేసిక్గా బ్రోచేవారు సినిమా పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ కారణం స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ విత్ హూమర్ కామెడీ. హూమర్ కామెడీ ఉంటుంది, రెగ్యులర్గా ఉండదు, మీరు అందరు బ్రోచేవారు చూసే ఉంటారు. ఒక హూమర్ టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది, ఆ హూమర్ ఈ ట్రైలర్లో అయితే నాకు కనబడలేదు. ఏదో రెగ్యులర్ సాదా సీదా సినిమాలాగా అనిపించింది. ఆ కిక్కు ఆ హూమర్ అయితే అనిపించలేదు. వాళ్ళ మేకింగు ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ చూస్తా అంటే రెగ్యులర్ నార్మల్ లవ్ స్టోరీ సినిమాలాగా అనిపించింది. సరే ఓకే, వాళ్ళ స్టైల్లో వాళ్ళ మెథడ్లో తీశారు, బాలీవుడ్కి అందుబాటులో ఉన్నట్టు అని అనుకుంటే ఒకసారి బ్రోచేవారిని పక్కన పెట్టి బాలీవుడ్ స్టైల్లో కూడా ట్రైలర్ చూశాను నేను. ఆ బాలీవుడ్ ఫ్లేవర్ కూడా నాకు కనబడలేదు, ఏదో నార్మల్ ఏదో చిన్న సినిమా ఏదో అన్నట్టు అనిపించింది. అంటే వేరే విధంగా నేను మాట్లాడేది, ఏదో రెగ్యులర్ ఫార్మాట్ ఏదో తక్కువ బడ్జెట్ సినిమాలాగా అనిపించింది. అంటే బ్రోచేవారు సినిమాని అమౌంట్ పెట్టి కొనుక్కొని తీసిల్లన్న ఫీలింగ్ అయితే కనబడలేదు. ఎందుకంటే ఆ కంటెంట్ బాగుంటుంది బ్రోచేవారులో, ఆ హూమరు అదంతా ఆ ట్రైలర్ చూస్తేనే మంచి కిక్ వస్తుంది. నేను వేలే సినిమా ట్రైలర్ చూసి ఇమ్మీడియట్లీ బ్రోచేవారు సినిమా ట్రైలర్ టీజర్ చూసి నేను రివ్యూ చేస్తున్నా, ఎందుకు ఆ కిక్ అయితే కనబడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సన్నీ దియోల్ గారు అబ్బాయి కరణ్ దియోల్ ఇందులో హీరో చేశాడు. ఇది రెండో సినిమా, ఫస్ట్ సినిమా ఏదో లవ్ స్టోరీ చేశాడు, దిల్ పల్ సమ్ ఏదో టైటిల్ ఉంటుంది, అదంతా హిట్ అవ్వలేదు, డిజాస్టర్ అయిపోయింది సినిమా. కొంచెం బ్యాడ్ మార్కులు పడ్డాయి, అంటే పర్ఫార్మెన్స్ పరంగా కమర్షియల్గా అన్ని విధాలుగా అది సినిమా డిజాస్టర్ అయింది. సో ఎలా అయినా మనోని నిలబెట్టాలి అనేసి ఇప్పుడు బాలీవుడ్లో ఎక్కువ రీమేక్లు జరుగుతాయని మీ అందరు తెలిసిందే. సో ఎలా అయినా నిలబెట్టాలని మన బ్రోచేవారు సినిమాని కొనుక్కొని మన అభయ్ దియోల్ మెయిన్ క్యారెక్టర్ పెట్టి, అభయ్ దియోల్ వచ్చేసి సత్యదేవ్ గారి క్యారెక్టరు, అండ్ హీరోగా పక్కన ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్లు పెట్టి ఈ సినిమా రీమేక్ చేస్తున్నారు. అలా కాకుండా సోలోగా ఆయన పర్ఫార్మెన్స్ని బయటపడి ఆయన మీద కథ వెళ్ళే చేసుకుంటే బెటరు. ఒకవేళ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా కూడా అతనికి పేరు రాదు, ఎందుకంటే మెయిన్ అభయ్ దియోల్ ఉన్నారు అక్కడ. ప్లస్ ఇది ఒక టీం వర్క్ లాగా ఉంటుంది, ఒక గ్రూప్ లాగా ఉంటుంది, పేరు అందరికీ పోతుంది, సోలోగా హిట్ కొట్టినట్టు ఉండదు. సో ఒకవేళ రీమేక్ చేయాలి అంటే రీమేక్ అని కాకుండా ఆయన నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కథ వెళ్ళేది, ఆయన భుజాల మీద వెళ్ళి కథ తీసుకెళ్ళేది, అంటే ఒక యాక్టింగ్కి పర్ఫార్మెన్స్కి స్కోర్స్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటే బెటర్. ఇట్లా గుంపులో గోవింద క్యారెక్టర్లకు కాకుండా, ఇప్పుడు బ్రోచేవారు ఏంటంటే ఒక టీంలాగా ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ ప్లస్ సత్యదేవ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో సత్యదేవ్ క్యారెక్టర్ అభయ్ దియోల్ ప్లే చేశారు, అభయ్ దియోల్ ఆల్రెడీ అక్కడ తోపు, ఒక సినిమా హిట్ అయినా ఎక్కువ పర్సంటేజ్ ఆయనకు పోతుంది. సో ఒక హీరోని నిలబెట్టాలి అన్నప్పుడు సోలోగా కొడితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్, వాట్ ఎవర్ నేను జనరల్గా చెప్తున్నా. సరే బట్ ఇది కొనుక్కొని రీమేక్ చేసినా కూడా ఆ కిక్ అయితే కనబడలేదు ట్రైలర్లో, నార్మల్గా అనిపించింది. కావాలని మీరు కూడా చూడండి. సరే ఓకే, సినిమాలో మరి ఉంటుందేమో, సినిమా హిట్ అవుతుంది పక్కన పెడితే ఓన్లీ మన ట్రైలర్ గురించి కాబట్టి మాట్లాడుకునే. ట్రైలర్ అయితే కిక్యాస్గా లేదు, అవుట్ ఆఫ్ 5కి 1 ఫ్లాప్ ట్రైలర్. చూడండి మీరు కూడా, మీకేమనిపిస్తుందో ఒకసారి మన కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకైతే అంత కిక్ అనిపించాలి, ఆ బజ్ అనిపించాలి, అది రావాలి లటక్మని చూడగానే, అది రీమేక్ అయినా ఏదైనా వాట్ ఎవర్ ఆ కిక్ రాలేదు. సో డిసప్పాయింటెడ్. ఇంకా మీరు ఒకసారి చూడండి మీకు ఏమనిపిస్తుంది మన కామెంట్ బాక్స్లో పెట్టండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.